హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రాధిక ఆప్తే మన తెలుగులో కొన్ని సినిమాలు అయితే చేసింది సార్, లెజెండ్, రక్త చరిత్ర లాంటి సినిమాల్లో చేసింది. ఆ తర్వాత కంప్లీట్గా బాలీవుడ్లోకి వెళ్ళి అక్కడే సినిమాలు చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది సార్. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మేల్ డామినేషన్ అని, మేల్ చావిన్స్టిక్ అని, ప్యాట్రియార్కల్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి కొన్ని ఇలా ఈ విధంగా అయితే కామెంట్స్ చేసింది సార్. మీరు ఏం చెప్తారు మరి తను చేసిన ఈ కామెంట్స్ పైన? అంటే ఆవిడ చేసినటువంటి విమర్శలో పూర్తి వాస్తవం ఉంది. మేల్ చావనిస్టిక్ సొసైటీ ఉంది ఇక్కడ అనడంలో, అంటే హీరో డామినేటింగ్ సినిమా, తెలుగు సినిమా అనేది బేసికల్గా హీరో చుట్టూ తిరిగే కథే. హీరోయిన్ కేవలం గ్లామర్ కోసం మాత్రమే, అంటే పాటలు గట్రా గట్రాల్లో ఉండటానికి తప్ప ఇంకెందుకు పనికిరానటువంటి క్యారెక్టర్లే మన వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అంటే స్త్రీకి ఒక పాతకాలంలో చలంగారు ఒక మాట అన్నాడు, స్త్రీ పాత్ర రాసేటప్పుడు రైటరు దానికి రక్త మాంసాలతో ఆ పాత్రని క్రియేట్ చేయాలి అని. అలాంటి ప్రయత్నం మన వాళ్ళు చేయరు, అంటే మొదటి నుంచి లేదు. అది కథ హీరో సెంట్రిక్గానే నడుస్తాయి. ఏ సినిమా అయినా తీసుకోండి, మీరు హీరోయిన్కి తన అభిప్రాయం చెప్పాల్సిన, ఖండించాల్సిన, వ్యతిరేకించాల్సిన సందర్భాలు అనేకం వస్తాయి, కానీ మౌనంగా ఉండిపోతుంది. హీరోని ఫాలో అవ్వడం తప్ప వేరే పని లేదు నీకు అని రచయిత డైరెక్టరు చెప్పడం వలన వాళ్ళు అలా ఫాలో అయిపోతారు. అది మనకు అర్థమవుతూనే ఉంటుంది. హీరో కోసం త్యాగం చేయటం, హీరో కోసం తన జీవితాన్ని గడపటం ఇలా కనిపిస్తుంది తప్ప ఎక్కడ సొంత నిర్ణయాలు ఉండవు హీరోయిన్కి. కొన్ని సినిమాల్లో ఇప్పుడు న్యాయం కావాలి ఇలాంటి సినిమాలు, స్వాతి ఇలాంటి కొన్ని సినిమాలు ఉన్నాయి తెలుగులో, కొంచెం మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు అన్న పద్ధతిలో నడిపినప్పటికీ వాటిని తీసుకొచ్చి ఎక్కడో మేల్ డామినేటింగ్ ఏరియాలో బలి చేస్తారు ఆ క్యారెక్టర్. ఎంత రెబలైనా కానీ ఒక పెళ్ళి జరగాలి, ఒక పెళ్ళి అనుకువ కుటుంబము వ్యవస్థ ఇలాగే. బాలచంద్ర గారు కొన్ని ఆ తరహా సినిమాలు తీసేవాడు. క్రాంతికుమార్ తర్వాత కొంతకాలం దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేశాడు. దాసరి గారు అప్పుడప్పుడు కొన్ని సమస్యాత్మక చిత్రాలు తీసేవాడు, కానీ ఇందులో ఒక మెలికి ఉంది నిజానికి. ఆ రోజుల్లో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు సపరేట్గా తీసేవాళ్ళు, అదొక వేరే తెగ. ఆ సినిమాలు సేఫ్ ప్రాజెక్ట్ అనుకునేవాళ్ళు. ఎందుకు సేఫ్ ప్రాజెక్ట్ అంటే దాసరి గారు ఒకసారి ఎప్పుడో చెప్పాడు, సినిమా ఆడవాళ్ళకి కనెక్ట్ అయితే వాళ్ళు 10 మందికి చెప్తారు, మహిళలు ఒక్కళ్ళు రారు, కనీసం వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు, 4 టికెట్లు తెగుతాయి. కాబట్టి ఎక్కువ టికెట్లు తెగేది ఆడవాళ్ళ ద్వారా, కాబట్టి కొంచెం ఉమెన్ సెంట్రిక్గా సినిమాలు తీస్తే జనాలు వస్తారు అని. ఈ ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఎట్లా తీస్తారు మన వాళ్ళు, సాంప్రదాయానికి లోబడి తీస్తారు. ఆ సాంప్రదాయానికి లోబడి తీయటము, కన్నీరు పెట్టించటము, ఏడిపించటం, తద్వారా సెంటిమెంట్ రైజ్ చేయటం, దీని నుంచి ఒక సెక్షన్ ఆఫ్ ఉమెన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. పవిత్రత గురించి, పతివ్రత ధర్మాల గురించి చెప్పే ప్రయత్నం జరిగేది. కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మహిళలు ఏమిటి, అది చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? సింగిల్ మహిళలు పెరుగుతున్నారు, వాళ్ళ గురించి ఎవరైనా సినిమా తీసే ప్రయత్నం చేశారా? ఈ సింగిల్ మహిళలకు ఇళ్ళు ఇచ్చే ఇళ్ళు ఇవ్వట్లేదు ఎవడు అద్దెకి. వాళ్ళు అద్దెకు ఉండటం అనేది పెద్ద టఫ్ గేమ్గా మారిపోయింది. దీని గురించి ఎవడన్నా సినిమాలు లాంటివి ప్రయత్నం చేస్తున్నారా, డాక్యుమెంటరీలు చేస్తున్నారా? కనీసం అటువంటిది ఏం లేదు కదా. అసలు ఆ తరహా కథలు ఆలోచించడానికి కూడా ఏ సినిమా రచయిత, ఏ దర్శకుడు పూనుకోవడం లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం కుల సమస్య గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చిన అంబాజీపేట ఇలాంటి సినిమాలు, అసలు కులం గురించి మాట్లాడటమే తప్పని కదా మడికట్టు కూర్చుంది తెలుగు సినిమా మొన్నటిదాకా. ఆ సినిమాలో కూడా చాలా లైటర్ విన్లో నడుపుతాడు, దాన్ని సీరియస్ అటాక్ ఏమి ఉండదు. అంటే ఇది అగ్ర కుల అజమాయిషిలో నడుస్తున్నటువంటి సమాజము. ఇక్కడ వర్గం లేదు, కులమే ఉంది, కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అని చెప్పే ధైర్యం కూడా తెలుగు సినిమా ఏనాడు చేయలే.
అలాగే మహిళలు అణచివేత అణచివేత అనేది సమాజంలో ఉంది, దాన్ని యథాతథంగా సినిమాల్లో లాక్కొచ్చి పెట్టేశారు తప్ప, ఎప్పుడో కొన్ని సినిమాల్లో మనకు చిన్న చిన్న షార్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఆమె సినిమాలో కోట శ్రీనివాసరావు మీద అతని వైఫ్ క్యారెక్టర్ తిరగబడి కత్తిపేట చూపించడం ఇలాంటివి, దాన్ని కూడా సాంప్రదాయ ముసుగులోనే చెప్తారు తప్ప నిజంగా ఉమెన్ లిబరేషన్కి ఏం కావాలి, ఉమెన్ ఏమాలోచిస్తోంది, ఈ పెళ్ళి అనే వ్యవస్థ గురించి ఏమాలోచిస్తోంది, లేకపోతే ప్రేమలో జరుగుతున్నటువంటి ప్రమాదాల గురించి ఏమాలోచిస్తోంది, యాసిడ్ దాడులు వీటి గురించి మహిళలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలను తెర మీద పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఏ ఒక్క డైరెక్టరు ఇప్పటిదాకా చేయలేదు, దళిత మహిళలు ఏమనుకుంటున్నారు ఈ సమాజానికి గురించి, పనులకు వెళ్ళి పొలాల్లో పనులకు వెళ్ళేటువంటి దళిత మహిళలు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్న సమస్యల్ని తెర మీద చూపించాలని ఏ ఒక్క డైరెక్టరు అనుకోలేదు, అనుకోరు కూడా. ఎందుకు అనుకోరు అంటే ఆ సినిమాలు నడవేమో అని వీడి భయం అని చెప్తారు బయటకు, అది కాదు, ఎగ్జిస్టింగ్ సొసైటీకి వ్యతిరేకంగా సినిమా తీయటం కరెక్ట్ కాదని వీడే ఫీల్ అవుతాడు. అంటే కొత్తగా ఆలోచించాలి కదా బుర్రా, బ్రేకప్స్ జరుగుతున్నాయి ప్రపంచంలో, బ్రేకప్స్ మీద ఎవరైనా సినిమా తీసాడు ఇప్పటిదాకా ప్రాపర్గా? ప్రేమలు ఎలా జరుగుతున్నాయి, బ్రేకప్స్ ఎలా జరుగుతున్నాయి, బ్రేకప్ పార్టీలు జరుగుతున్నాయి, బ్రేకప్ పార్టీల గురించి ఒక సినిమా తీయచ్చు కదా ఎవడైనా? వర్క్ ప్లేస్లో ఉమెన్ ఎంత సఫర్ చేస్తున్నారు, ఐటీ కంపెనీల్లో కూడా అణచివేత ఎలా నడుస్తోంది ప్రస్తుతం, అంటే చాలా హైటెక్గా కనిపిస్తున్న కుర్రాళ్ళలో కూడా సాంప్రదాయపు ఆలోచనలు మేట వేసుకుపోతున్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది సమాజంలో. ఆడపిల్లలు చాలా చూజీగా ఉన్నారు, చాలా కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, మగపిల్లలు పూర్తి సాంప్రదాయంతో ఆలోచిస్తున్నారు, మగపిల్లలు బ్యాక్ రన్నింగ్లో ఉన్నారు, ఆడపిల్లలు పరిగెడుతున్నారు ముందుకి. ఈ వైరుధ్యాన్ని చెప్పే ప్రయత్నం ఒక్క తెలుగు సినిమా డైరెక్టర్ చేయలేదు ఇప్పటిదాకా. పెళ్ళిళ్ళు కాక మగపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు ప్రస్తుత సమాజంలో, దీని గురించి మాట్లాడే ప్రయత్నం ఒక డైరెక్టర్ చేయట్లా. తెలుగు డైరెక్టర్లకి ఏమాత్రము బుద్ధి జ్ఞానం ఉన్నా మన జీవితాల్లో ఉన్న మన జీవితాలను చెప్పచ్చు. రీమేక్ సినిమాలు ఎందుకు వీళ్ళకి, ఎక్కడి నుంచో కథలు పట్టరాటం ఏంటి? నీ చుట్టూ ఉన్న సమాజంలో సఫరర్స్ ఎవరు, లూజర్స్ ఎవరు, వాళ్ళ బాధలు ఏంటి, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి, దానిలో ఉన్న కాంట్రడక్షన్ చెప్పండి. ఒక ఫ్యామిలీలో ఆనందంగానే ఉన్నట్టు నటిస్తూ ఉంటారు ఆడవాళ్ళు, ఆ ఆనందం వెనకాల వాళ్ళు చాలా సమాధి అయిపోతూ ఉంటారు, ఆ సమాధి అయిపోతున్న విషయాలు ఏమిటి అనేది మీరు మాట్లాడాలి కదా. ఆ మధ్య సౌత్ ఇండియన్ కిచెన్ అని ఒక సినిమా వచ్చింది మలయాళంలో, అంటే వంటింట్లో ఉండేటువంటి సమస్యలు, దాన్ని పట్టించుకొని పురుషుడు, వాళ్ళ మధ్య ఉండే వైరుధ్యాలు, వాళ్ళ మనసు ఎలా గాయపడుతుంది అనేది చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశాడు ఆ డైరెక్టర్. చాలా చిన్న సినిమా, చాలా తక్కువ డబ్బుల్లో ఒక ఇంట్లో తీసిన సినిమా అది, ఓ నలుగురు ఆర్టిస్టులతో. ఆ ప్రయత్నం మీరు ఎందుకు చేయరు? ఎందుకు చేయరు అంటే ఇది మేల్ చావనిస్టిక్ సొసైటీ, హీరో ఉండాలా, హీరోయిన్. జస్ట్ ఇప్పుడు మొన్న చూసాం గుంటూరు కారం సినిమా చూసాం, త్రివిక్రమ్ శ్రీనివాస్ జీవితంలో ఆయన తీసిన సినిమాలన్నీ చూసాం, ఒక్క సినిమాలో కూడా ఒక సజీవమైనటువంటి మహిళా పాత్ర ఉండదు అతని డైరెక్షన్లో. అంటే అదొక చైతన్యంతో తొణికిసలాడాలి కదా ఆ పాత్ర. హీరోయిన్ అంటున్నావు, కథానాయిక అంటున్నావు నువ్వు, ఆ నాయిక లక్షణాలు ఉండవు, నాయకుడు వెనకాల పడేయటం తప్ప వేరే పని ఉండదు ఆ అమ్మాయికి. ఏ సినిమా అయినా తీసుకోండి, కొద్దో గొప్ప గౌతమ్ మీనన్ సినిమా ఏ అమ్మాయి చేసావు ఇలాంటి వాటిలో కొంచెం జీవం ఉన్నట్టు కనిపిస్తాయి ఆ పాత్రలు, అంతవరకే. అవి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు లొంగిపోతాయి. ఈ మహిళా పాత్రలు, రబల్గా కనిపించే మహిళా పాత్రలు కూడా ఎక్కడో చోట సాంప్రదాయపు సమాధి ముందు తలవంచి మోకరిల్లుతుంది తప్ప తిరుగుబాటు దిశగా వెళ్ళవు. బాలచంద్ర సినిమాల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అగ్రకులాలకు చెందినటువంటి డైరెక్టర్లు కావడం వల్లనే, నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను, అగ్రకులాలకు చెందినటువంటి డైరెక్టర్లు, దళితుడు డైరెక్టర్నని చెప్పుకునే పరిస్థితి ఉందా ఇక్కడ? ఇది మేల్ చావనిస్టిక్ సొసైటీ మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగంలో కుల ఆధిక్యత కూడా ఉంది. ఫలానా కులం వాడికే డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు. ఒక దళితుడు వెళ్ళి నేను నా కులం ఇది అని చెప్పుకుని డైరెక్షన్ ఛాన్స్ అడిగితే ఎవడన్నా ఇస్తాడా? మీరు 100 షాపులకు వెళ్ళండి, ఏ రోడ్లో అయినా సరే షాపుల్లో కౌంటర్లో దళితుడు కూర్చుంటే ఎవడన్నా వెళ్తాడా షాపులోకి? దళితుడు హోటల్ పెడితే వెళ్ళి అక్కడ తింటారా మెయిన్ రోడ్ల మీద?
కులం లేదు మతం లేదని మారుతారు వీళ్ళు, తెల్లారలేస్తే ప్రతోడు. కాబట్టి మంది కుల సమాజం, వర్గ సమాజం కాదు, కుల సమాజమే. ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవును. ఇది నేను చెప్పడం కాదు, అంబేద్కర్ గారు చెప్పాడు. అంబేద్కర్ చాలా స్పష్టంగా తన రచనల్లో ఈ విషయాన్ని ప్రస్తావించాడు, చెప్పాడు కూడా. కార్ల్ మార్క్స్తో అంటే ఆయన లెనినిస్టు, లెనినిస్ట్ అయినప్పటికంటే రష్యాలో జరిగినటువంటి విప్లవం లాంటిది ఇక్కడ కూడా ఎందుకు జరగలేదు అని మాట్లాడాడు అంబేద్కర్ కూడా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులతో ఆయనకున్న గొడవ ఏంటంటే, మీరు అనవసరంగా వర్గాన్ని తీసుకొస్తున్నారు, వర్గం చాటున కుల వ్యవస్థని రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇది దుర్మార్గము. ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అనేది తెలుసుకుని మీ వర్గ పోరాటాన్ని ఎలా చేయాలో అలా చేయండి. అంతే తప్ప మీరేదో దీనికి మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా రాశాడు. దాన్ని వీళ్ళు అర్థం చేసుకోవట్లా, అర్థం చేసుకోకుండా ఈరోజుకి కులం లేదు, ఇక్కడ వర్గం ఉంది, మహిళలు కట్టుబాట్లు అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఏ డైరెక్టర్నైనా తీసుకోండి, త్రివిక్రమ్ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, ఈవెన్ రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వర్మగారి సినిమాల్లో కూడా హీరోయిన్ హీరోకి కట్టు బానిసలాగానే ఉంటుంది, కొంచెం వ్యక్తిత్వం ఉన్నట్టుగా నటిస్తారు అంతే, పూర్తి స్థాయి వ్యక్తిత్వంతో వాళ్ళు కనిపించరు. నిజంగానే సమాజంలో కూడా అలా లేదు, సమాజంలో కూడా వ్యక్తిత్వంతో కనిపించే అమ్మాయిల్ని కుళ్ళబొడిచి చంపేస్తారు ఏదో పద్ధతిలో. దీన్నైనా చెప్పాలిగా కనీసం, నువ్వు అభూత కల్పన చేయక్కర్లా, సమాజంలో లేని చైతన్యాన్ని నీ సినిమాలో చూపించమని అడగటం లేదు. కానీ ఉన్న వ్యవస్థలో ఉన్న దుర్మార్గాన్నైనా నువ్వు నీ సినిమాలో చెప్పగలగాలిగా? అసలు ఆ కన్నే లేదు వాళ్ళకి, కన్ను లేదు, మెదడు లేదు. కన్ను లేదు కాబట్టి మెదడు ఆటోమేటిక్గా ఉండదు, అది తెలుగు సినిమా కండిషన్. ఆవిడ చాలా ఓపెన్గా పద్ధతిగా మాట్లాడింది, చాలా ఉన్న విషయాన్ని చెప్పింది ఆవిడ. తెలుగు సినిమా పరిశ్రమే కాదు, ఇది ప్రపంచ సినిమా మీద విమర్శ. తెలుగు సినిమాలో ఇంకొంచెం ఎక్కువ, మీరు ఏ పెద్ద హీరో సినిమా అయినా తీసుకోండి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుపెట్టి హీరోయిన్నే హీరో వెనకాల పడాల. హీరో గారు ప్రపోజ్ చేయడు, హీరోయిన్నే ప్రపోజ్ చేస్తుంది. 60 ఏళ్ల హీరో, 16 ఏళ్ల హీరోయిన్, రామారావు శ్రీదేవి అనుకుంటే శ్రీదేవి గారే రామారావు గారిని ప్రేమించాలి. ఇలా నడుస్తాయి మన కథలు. ఆయన హెరాస్ చేస్తాడు, హింసిస్తాడు, టీజ్ చేస్తాడు, వాటన్నిటినీ భరిస్తారు, కొడతాడు, రకరకాలు చేసేవాడు కదా విన్యాసాలు. అంటే ఆయన ఇంటెన్షనల్గా కాదు, క్యారెక్టర్ డిజైనింగ్ అలా చేసేవాడు. దాన్ని ఆయన అడాప్ట్ చేసుకుని ఇంకొంచెం అతి చేసేవాడు ఆయన, అది ఆడియన్స్కి మ్యాచ్ అయ్యేది. అక్కడి నుంచి మొదలు పెడితే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, ఇప్పుడు కార్తీక దీపం లాంటి సినిమాలు ఉన్నాయి శోభన్ బాబు గారు చేసినవి. అవేమిటి, ఎవరన్నా మహిళా సమస్యలు మాట్లాడింది సినిమాలో? ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు ఆ సినిమా గురించి మాట్లాడుతూ? ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టి సినిమాని రన్ చేసాం మేము, నడిచిపోయింది అది, జనాలు చూస్తారు అని. అలాగే ఒక మనిషి జీవితంలో రెండో పెళ్లి చేసుకుంటే ఆ సమస్యలు ఎలా ఉంటాయి అనేది పురుష కోణంలో చెప్పారు తప్ప, రెండో భార్యగా వచ్చిన ఆవిడ పరిస్థితి ఏమిటి అనేది ఆవిడ యాంగిల్లో ఈ సంసారం గురించి చెప్పే ప్రయత్నం ఈవెన్ మణిరత్నం కూడా చేయలే. ఘర్షణ సినిమాలో ఆయనకి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యల పిల్లలు కొట్టుకోవటం ఘర్షణ, దీని మీద డ్రామా నడిపాడు. కానీ ఆ వైఫ్ కొడుకుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆవిడ మాకు దక్కాల్సిన న్యాయమైన వాటా ఎందుకు దక్కటం లేదు అనే ఫైట్లోకి ఆవిడ రాదు. ఇలా ఇప్పుడు ఈవెన్ లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ఉంది, దాన్ని తీసుకుని ఎందుకు రూయన్ ఇప్పుడు ఆవిడ కోణంలో నుంచి ప్రపంచాన్ని చెప్పచ్చుగా. ఎవడైనా వర్మ చేశాడు కొంత పని, లక్ష్మీ సెంటీఆర్ అని. ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి అసలు ఆవిడ కోణంలో కథ చెప్పే ప్రయత్నం చేయాలిగా ఒక డైరెక్టరు. ఎంతసేపు ఇటు నుంచి కొట్టడం తప్ప బాధితుల వైపు నుంచి సినిమా చెప్పాలి అనే కోణమే మనకు లేదు, సఫరర్ వైపు కోణం లేదు.
ఎవడైతే హింసిస్తున్నాడో సమాజాన్ని, ఎవడైతే మహిళల్ని హెరాస్ చేస్తున్నాడు, ఎవరైతే దళితుల్ని అణిచివేస్తున్నారో వీళ్ళే మనకు హీరోలు. ఈ అణిచివేత కూడా అద్భుతం, వీడే వెళ్ళి వాళ్ళకి నాయకత్వం వహిస్తాడు. ఈ కులంలో నుంచే ఒకడు వెళ్ళి హీరో అయ్యి వాడు అటువైపు వాళ్ళని ఉద్ధరించి, మిమ్మల్ని ఉద్ధరించేది కూడా మేమే, మిమ్మల్ని దోచుకునేది మేమే, మిమ్మల్ని ఉద్ధరించేది కూడా మేమే అని చెప్తారు ఈ డైరెక్టర్లు వాళ్ళ సినిమాల్లో. కార్మికుల నాయకుడు అంటే ఒక ఊళ్ళో రైతు కూలీలు సఫర్ అవుతూ ఉంటారు, మాలమాదిగ కులాలకు చెందినటువంటి లేదా రెల్లి కులానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ పనిచేసుకుంటూ వేతనాల కోసం నానా సఫర్ అవుతుంటే వాళ్ళని ఉద్యమించమని చెప్పేవాడు ఆ ఊళ్ళో నుంచి వచ్చేటువంటి అగ్రకులం వాడు అయి ఉంటాడు. వాడే కమ్యూనిస్ట్ ఆలోచనతో ఉంటాడు, వాడిని ఇంట్లోంచి పంపించేస్తారు రుద్రవేణ సినిమాలో చిరంజీవిలాగా. వాడు వచ్చి ఉద్ధరిస్తాడు వీళ్ళని, అంటే వాళ్ళల్లో ఒక ఉద్ధారకుడు పుడతాడని వీళ్ళు నమ్మరు. అసలు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది అనుకంటే వీళ్ళు నమ్మరు. ఇప్పుడు చాలా కాన్షియస్గా చూస్తున్నారు దళితులు, చాలా కాన్షియస్ అబ్జర్వేషన్, మాట్లాడే మాటలో ఒక అగ్రకులం వాడు మాట్లాడే మాటలో వాడికి తెలియకుండానే కుల అజమాయిషీ ధోరణి కనిపిస్తే దాన్ని పట్టుకుని చెండాడుతున్నారు. పాజిటివ్గాను చెప్తున్నారు, కొంచెం క్రిటికల్గాను చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉంది, అదే పరిస్థితి మహిళల్లో కూడా ఉంది. ఆ కోణంలో నుంచి చెప్పింది ఆవిడ, సఫరర్కి ఆ దృష్టి ఉంటుంది, ఆ కోణం ఉంటుంది. వాళ్ళు ఆ బాధలో నుంచి మాట్లాడింది అమ్మాయి, ఆ అణిచివేతలో నుంచి మాట్లాడింది. దాన్ని ఆ కోణంలోనే చూడాలి. ఆవిడ విమర్శ 150% నిజం. తెలుగు సినిమా పురుషాధిక్య సినిమా, హీరో వర్షిప్పు, హీరో ఆరాధన తప్ప మరేమీ లేదు. ఇక్కడ మహిళా అణచివేత, దళితుల అణచివేత మన సినిమాల్లో క్వైట్ కామను. దళితుల అణచివేత లేకపోతే మహిళల అణచివేత చూపించిన వాళ్ళ తరఫున ఒక పురుషుడే మాట్లాడాలి, ఒక అగ్రకులం వాడే మాట్లాడాలి. అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఉద్ధరిస్తారు ఈ ప్రపంచాన్ని, పురుషులు మాత్రమే ఉద్ధరిస్తారని చెప్పడమే అది కూడా. కాబట్టి దీని మీద అది ఆ డోస్ చాలదు, ఇంకొంచెం పెద్ద డోసులో దాడి జరగాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. ఇప్పుడు ఆవిడ మీద ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ తోలు తీయాల్సిన అవసరం కూడా ఉంది. రాధికా ఆప్టే అంటే మలయాళం, ఆవిడ మహారాష్ట్ర స్టేజ్ నుంచి వచ్చింది, రంగస్థల నటిగా మొదలై సినిమా నటిగా వచ్చినటువంటి ఆర్టిస్ట్ ఆవిడ. ఆవిడ అక్క ఈ ప్రయాణంలో ఆవిడ చాలా చూసుంటుంది కదా, రకరకాల అనుభవాలు ఉండుంటాయి కదా. ఈ అనుభవాల నుంచి మాట్లాడింది ఆవిడ, ఈ అనుభవాల నుంచి మాట్లాడింది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మధ్య బాలకృష్ణ గారు ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ అసలు ఆడవాళ్ళు ఉన్నది దేనికి అని మాట్లాడాడు ఆయన, చాలా వికృతమైన కామెంట్ చేశాడు. ఆ వికృతమైన కామెంట్ చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి పురుష స్వామ్య స్వభావం ఏ లెవెల్కి ఉందో అందరికీ అర్థమైంది ఆ రోజు వేదిక మీద. కడుపు చేస్తూ ఉన్న టైప్లో చాలా క్యాజువల్గా మాట్లాడేశాడు ఆయన, అది పెద్ద తప్పు అని అనిపించలేదు ఆయనకి, అది సాంప్రదాయంగా మాట్లాడాని అనుకున్నాడు ఆయన. ఉన్నదే మాట్లాడాను కదా, సాంప్రదాయం మాట్లాడితే నన్ను వీళ్ళందరూ ట్రాల్ చేస్తారేంటి అని చాలా హర్ట్ అయ్యాడు ఆయన. కాబట్టి అలాగే చలపతిరావు గారు, ఆయన కూడా దాదాపు అలాంటి మాటే మాట్లాడి ఇరుక్కున్నాడు.